ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మందగమనం పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో వృద్ధి రేటు మరింతగా తగ్గనుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడులు ఎక్కడ చేయాలి అనే అంశం అందరికీ సందిగ్ధంగానే ఉంటుంది. గత ఏడాది కాలంలో అల్ట్రా హైనెట్ ఇండివిజువల్స్ అంటే ఏడాదికి $30 మిలియన్ ఉంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు, ముఖ్యంగా మన దేశంలోని కుబేరుడైతే ఈక్విటీలో పెట్టుబడులు చేయడానికే ఇష్టపడుతున్నారని నైట్ ఫ్రాంక్ సంస్థ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం ప్రాపర్టీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో $30 మిలియన్ కంటే అధికంగా ఆదాయం కలిగిన వారు దాదాపు 7,000 మంది ఉండగా, రాబోయే 5 ఏళ్లలో అంటే 2024 నాటికి ఈ సంఖ్య రెట్టింపు కానుందని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2020 తెలియజేస్తుంది.